మన సమాజంలో ఎన్నో అంతరాలు ఉన్నాయి. కులాలు, మతాలు, డబ్బు అనేవి మనిషి మనిషికి మధ్య తేడాలను చూపిస్తుంది. యజమానులు మరియు పనివాళ్ళ మధ్య తేడా ఉంటుంది. యజమానులు తమ దగ్గర పనిచేసేటువంటి పనివాళ్లను ఎప్పుడూ మనుషుల్లాగా గుర్తించరు. సమాజంలో ఉన్నటువంటి పూర్తి భిన్నమైనటువంటి ఈ రెండు జీవితాలను ఆసరా చేసుకొని దర్శకురాలు రోహేనా అద్భుతమైన కథను మనకు అందించారు. సార్ చిత్రం నెట్ఫ్లిక్స్లో విడుదల జరిగి అందరినీ అలరిస్తుంది. ఇంకా కథ విషయానికి వస్తే, రత్న ఒక మారుమూల ప్రాంతం నుండి ముంబైకి వచ్చిన ఒక పేద ఇంటి యువతి. రత్న ముంబైలో అశ్విన్ అనే సంపన్నుడి ఇంట్లో పనిచేస్తూ వచ్చిన డబ్బును తన చెల్లి చదువు కోసం సహాయపడుతూ ఉంటుంది. రత్నకి గతంలో పెళ్లి జరిగి భర్త చనిపోయి ఉంటాడు. అశ్విన్ ఒక అమ్మాయి చేతుల్లో మోసపోయి చాలా బాధపడుతూ ఉంటాడు. రత్న మరియు అశ్విన్లు ప్రేమలో ఎలా పడ్డారు, చివరికి వారిద్దరూ ఒకటయ్యారా లేదా అనేది ఈ కథ. దర్శకురాలు సినిమా ద్వారా సమాజంలోని చాలా విషయాలను ఇందులో చూపించారు. జీవితం ఎక్కడా ఆగిపోదు, ముందుకు సాగిపోవాల్సిందే అనేది ఇందులో చూపిస్తారు. రత్న అశ్విన్ దగ్గర వర్క్ చేస్తూ తాను ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలనుకుంటుంది. ఈ కళలు సాకారం చేసుకోవడంలో ఆర్థిక ఇంకా సామాజిక స్థాయి అనేది అడ్డు రాదు. సినిమా అంతా దాదాపు ఒకే అపార్ట్మెంట్లో జరుగుతుంది. రత్న పాత్రలో తిలోత్తమ నిజంగా జీవించింది. సంపన్నుడైన పాత్రలో వివేక్ నటన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. చివరగా మిమ్మల్ని ఎంతగానో ఆకట్టుకునే చిత్రం సార్ నెట్ఫ్లిక్స్లో అందుబాటులో ఉంది. తప్పక చూడండి.